ప్రైజ్ ద లార్డ్ ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన ఇచ్చిన దేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా ప్రతిదినము మీరు అనుదిన ఆత్మీయ ఆహారము అనేటువంటి ఈ యొక్క కార్యక్రమములో మీరు వాక్యమును శ్రద్ధగా విని మీరు తిరిగి జవాబులు పంపడం అనేది సెండ్ చేయడం అనేది చాలా సంతోషిస్తున్నాను అది దేవునికి మహిమ మీరు వాక్యము శ్రద్ధగా వింటున్నారని మాకు తెలియచే తెలుస్తుంది ఈరోజు కూడా దేవుని వాక్యమును శ్రద్ధగా వినండి ఈ వాక్యములో చెప్పేటువంటి అంశాలు పాయింట్స్ ఏమున్నాయో వాటన్నిటిని మరలా నాకు దయచేసి వాట్సప్ సెండ్ చేయండి వాట్సప్లో ఈరోజు మనము కలవరిపై ఏకాగ్రత అనేటువంటి విషయాన్ని ధ్యానిస్తున్నాం శిలువను సిలువలో జరిగిన కార్యమును మనం ధ్యానిస్తున్నాం కలవరిపై ఏకాగ్రత అనే విషయాన్ని మనము ధ్యానిస్తున్నాం గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఇరవైవ వచనములో అక్కడ రాయబడినది విశ్వాసము ద్వారా నేను జీవించుతున్నాను అని పౌరు భక్తుడు అన్నాడు క్రీస్తు క్రీస్తు నా కొరకు వేయబడి ఉన్నాడు అని చెప్తూ విశ్వాసము ద్వారా నేను జీవించుచున్నాను దేవుని కుమార్లి అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అంటాడు ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్లారా ఇది మొదటి విషయము కలవరిపై ఏకాగ్రత అంటే కలువరి సిలువలో యేసుప్రభారు చేసినటువంటి త్యాగం యేసుప్రభు వారు ఎందుకు సిలువేయబడవలసి వచ్చింది ఆ సిలువేబడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మన నుండి ఏమి ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాలను మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా యేసుప్ర వారు సిలువేబడక మునుపు ఆయన నోటి మాటల ద్వారా ఆ రోగులను బాగు చేశాడు ఆయన మాటలో శక్తి ఉంది స్వస్థత ఉంది ఆయన మాట ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టాడు ఆయన మాటకు అంత శక్తి ఉంది ఆయన మాట ద్వారా ప్రకృతిని కంట్రోల్ చేశాడు సముద్రం మీద తుఫాను గద్దించాడు ఆయన మాట ద్వారా ఆకలిలో ఉన్నటువంటి ప్రజలకు రొట్టెలను అద్భుతము చేసి వారి ఆకలి తీర్చాడు ఏమండి ఈ రీతిగా ప్రభువారు తన మాటల ద్వారా ఆయన అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేయవలసి వచ్చింది చేశాడు ఆయన మాటల ద్వారా చనిపోయిన వారిని సహా ఆయన బ్రతికించాడు కదా లాజరు చనిపోయే నాలుగు దినములు సమాధిలో ఉన్న తర్వాత కూడా వారు లాజరు బయటికి రా అని పిలవగానే లాజరు బ్రతికి వచ్చాడు మరి ఇంత శక్తిమంతుడైనటువంటి ప్రభువు ఇంత కార్యాలు చేస్తున్న ప్రభువు ఎందుకు మరణించవలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్లారా మరి రక్తము లేకుండా రక్తము చిందించబడకుండా మరి పాపక్షమాపణ కలగదు అని దైవగ్రంథం తెలియజేస్తూ ఉంది కాబట్టి అందరి పాపముల కొరకు యేశపు వారు సిలువు పెట్టేటువంటి ప్రాణము శిలువ పైన ప్రాణము పెట్టేటువంటి అవసరత వచ్చింది మనం ఎబ్రిలు రాసిన పత్రికలో తొమ్మిదవ అధ్యాయంలో చూస్తాము ఏమంటే ఇరవై రెండవ వచ్చినములో మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును మరి ఆదాము మొదలుకొని మరి ప్రభువారి సిలువ వరకు కూడా ప్రతి సందర్భంలో మరి ఏ మానవుడు తప్పు చేసినా పాపం చేసినా అపరాధము జరిగినా ఏది జరిగినా దాని విరుగుడు దాని శుద్ధి ఎక్కడ ఉంది అంటే ఆ పాపమునకు మనిషి లేదా మనిషికి బదులు మరొక జీవి బలి చేయబడడం అనేది మనకు లేఖనం అంతట్లో కనబడుతుంది ప్రియులారా మరి అదే రీతిగా క్రీస్తు వారు సర్వలోకము యొక్క పాపమును మోసుకొని పోయాడు ఆయన మాటల ద్వారా కాదు కానీ ఆయన తన రక్తమును కార్చి ఆయన రక్తము ద్వారా పాపములను కడిగి ఉన్నాడు కాబట్టి ఈరోజున మనము గమనించాలి క్రైస్తవ జీవితము అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అనంటే ప్రభునందలి విశ్వాసము ప్రభునందలి విశ్వాసం అంటే ఏమని విశ్వసించాలి నా ప్రభువు నా కొరకు సిలువేయబడినాడు నా ప్రభువు నా పాపములను ఆయన పైన మోసుకుపోయినాడు యశగ్రంథములు అంటాడు కదా దేవుడు మనందరి దోషములను మనందరి పాపములను మరి ఆయన మీద మోపాడు అని యాభై మూడవ అధ్యాయములో అంటాడు మనం ఐదవ వచనంలో చూస్తాము మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను ఆరో ఈ హోవా మనందరి దోషమును అతని మీద మోపెను అని చూస్తాము క్రైస్తవ జీవితం ఎక్కడ ప్రారంభమవుద్ది అని అంటే ఏసుక్రీస్తువారు సిలువలో చేసిన కార్యముతో ప్రారంభమవుద్ది ఏసుక్రీస్తువారు సిలువలో మన కొరకు చేసిన కార్యం ఏ కార్యం చేశాడంటే మనందరి పాపములు ఆయన కలువురు సిలువలో మోసుకొని పోయాడు ఏసు సిలువే బడక ముందున్న మనుషులు యేసు ప్రభు వారు తర్వాత మనుషులు ఈ లోకములో ఉన్న అందరి పాపములైన మోసుకొని పోయాడు ఇది ఒకసారి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఒక ఆయన అన్నాడు మన పాపములు ఆయన ఎలా మోస్తాడు మన నేరములు ఆయన ఎలా భరిస్తాడు మన పాపములకి ఆయన బలి ఎలా చెల్లుతుంది అని ఒక ఆయన నన్ను ప్రశ్నించాడు అప్పుడు ఆయనకు అర్థమయ్యే రీతిలో జరిగినటువంటి ఒక సంగతి సంఘటన చెప్పాను అదేంటంటే ఒక పది సంవత్సరాల పిల్లవాడు పక్క ఇంటికి వెళ్ళి ఆడుకుంటూ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక మూడు లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి పెద్ద టీవీని పగలగొట్టాడు ఆయన ఆట ఆడుకుంటూ ఆ అది పగిలిపోయింది అది చిన్న నష్టము కాదు గనక ప్రక్కింటివారైనా కూడా ఆ ప్రక్కింటివారు ఈ ఇంటి వారిని అబ్బాయి తల్లిదండ్రులు నిలదీశారు నిలదీసి మరి మీరు ఈ నష్టపరిహారం చెల్లించాల్సిందే అన్నప్పుడు ఆ పిల్లవాని తండ్రి ఎవరైతే ఆ నష్టం చేశాడో ఆ పిల్లవాని తండ్రి ఆ నష్టపరిహారం కట్టాడు చూడండి నేరం చేసింది ఆ టీవీ పగలగొట్టింది పిల్లవాడు కానీ నష్టపరిహారం చెల్లించింది తండ్రి అలాగనే మనుషులు పాపం చేశారు వారి పాపము నుండి వారు విడుదల పొందలేక ఉన్నారు వారి పాపమును వారు పోగొట్టుకోలేని స్థితిలో ఉన్నారు వారి పాపము నుండి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ మనుషుల కొరకు దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు మనుషులందరి పాపములనైనా కలువరిశివలో మోసుకొని పోయాడు కాబట్టి యేసు ప్రభుని అంగీకరించిన వారు ఇంకా ఏ బలి చెల్లించాల్సిన అవసరం లేదు ఎటువంటి బలులు చేయాల్సిన అవసరం లేదు అందుకే క్రైస్తవ విశ్వాసములో ఇంకా బలులు లేవు బలు నిలిపివేయబడ్డాయి యేసు ప్రభు వారు మునుపు అందరూ బలి చెల్లించారు ధర్మశాస్త్ర ప్రకారముగా కూడా ప్రతి ఏటా బలులు చెల్లించారు గొర్రెలు కోశారు మేకలు కోశారు ఎవండి ఏడాది దూడలను ఎద్దులను కోశారు పావురపులను పావురపు పిల్లలను పావురాలను కోసారు ఏమండి మనుషుల పాపముల కొరకు ప్రతి ఏటా వారు ఇరుషలేములో తండ్రి అయిన దేవునికి వారు బలు చెల్లించారు అయితే బలులు బలుగానే మిగిలిపోతున్నాయి మనుషులు పాపులుగానే మిగిలిపోతున్నారు మాకు బదులు ఒక మేకనో గొర్రెనో ఉందిలే అనుకుంటూ వారు పాపాలలో మునిగితే వెళ్తున్నారు కా అంత మాత్రమే కాకుండా ఏటేట బలు చెల్లించవలసి వచ్చింది వస్తుంది కాబట్టి వీరందరి పాపములకు స్వస్తి చెప్పాలి ముగింపు చేయాలి అని ఒక్కసారి శాశ్వత కాలములకు సరిపడినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము దేవుని రక్తము దేవుడు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి ఆయన మానవ శరీరము ధరించి మనుషులందరి పాపములను ఆయన శరీరములో మోసుకొని ఆయన సిలువేయబడి మనుషుల పాపమునకు విముక్తి కలిగించాడు అయితే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి నా పాపములు క్షమించు ప్రభు అని అంటారో అప్పుడు వారందరి పాపములు క్షమించబడతాయి వారందరి పాపములు క్షమించబడతాయి ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారి పాపములు క్షమించబడతాయి ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో వారి పాపములు క్షమించబడతాయి కాబట్టి మరి క్రైస్తవం ఎట్లా ప్రారంభమవుతుంది ఎక్కడ ప్రారంభమవుతుందంటే క్రీస్తు నందలి విశ్వాసము వలననే మన పాపములు క్షమించబడతాయి యేసు క్రీస్తు ద్వారా మన పాపాలు క్షమించబడతాయి ఎందుకంటే ఆయన మన పాపముల కొరకు బలి అయ్యారు అదే యోహాను స్వార్థ మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన రాయబడింది ఇదిగో దేవుని గొర్రెపిల్ల లోక పాపములను మూసుకొని పోచున్న దేవుని గొరపిల్ల ఈ లోకములో ఎవరైనా చూడండి వారి ఇంటి కొరకు పూజలు చేస్తారు వారింటి కొరకు బలులు చేస్తారు వారింటి కొరకు యజ్ఞాలు యాగాలు చేస్తారు కానీ సర్వలోకము కొరకు ఒకే ఒక్కరు ఎవరు చేయరు అయితే యేసు క్రీస్తు వారు ఒక్కడు అందరి కొరకు బలి అయ్యాడు కాబట్టి క్రైస్తవ్యం ఎక్కడ ప్రారంభమవుతుంది అనంటే క్రీస్తుని విశ్వసించటం వలన క్రైస్తవ్యం ప్రారంభమవుతుంది ఏమని విశ్వసించాలి నా ప్రతి విధమైన పాపము జన్మ పాపమని కర్మ పాపమని ఊహల యొక్క పాపములని తలంపుల యొక్క పాపములని రకరకాల పాపాలు మనుషులకు ఉన్నాయి ప్రతి విధమైన పాపము యేసు క్రీస్తు వారి సెలవులో మోసుకుపోయారు మన కొరకు పాపమునకు రుసుము పాపమునకు రుసుము పాపమునకు వెల ఆయన చెల్లించాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ప్రియమైన దేవుని బిడ్డారా ప్రతి పాపము క్షమించబడుతుంది ఇక మనము దేవునికి వ్యతిరేకమైన పాపాలలో కొనసాగకుండా ప్రభువైపు చూస్తూ ముందుకు సాగాలని ప్రేమతో మనవి చేస్తున్నాను మంచిది ప్రియులారా ప్రార్థన చేసుకుందామా క్రైస్తవ జీవితం ఇలా ప్రారంభమవుతుంది ప్రభు ఎందుకొరకు సెలువేయబడ్డాడంటే మన పాపముల నుండి మనము బయటికి రాలేని స్థితిలోనికి కూరుకుపోయాము దిగజారిపోయాము గనుక ఎవరునూ తనను తాను రక్షించుకోలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు కనుక మనను రక్షించడానికి యేసు వచ్చారు ఆయన మన నిమిత్తమై ప్రాణం పెట్టారు ఆయన ప్రాణం పెట్టిన ప్రభు ఆశిస్తున్నాడు నన్ను విశ్వసించి వీరందరూ విడుదల పొందాలని నన్ను విశ్వసించి మీరందరూ రక్షణ పొందాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభువైపు చూడండి రక్షణ పొందండి పాపముల నుండి విడుదల పొందండి పరిశుద్ధులై జీవించండి చనిపోయినప్పుడు మన ఆత్మ పరలోకం చేరడానికి ఉన్న ఏకైక మార్గం ప్రభు అయిన ప్రార్థన చేసుకుందామా ఈరోజే ఇప్పటి వరకు ప్రభుని అంగీకరించిన వారు ఉంటే ప్రభువుని విశ్వసించండి ఆయన దగ్గరకు వస్తే చాలు ఇంక నువ్వేమీ చేయవలసిన అవసరం లేదు కేవలం పరిశుద్ధ జీవితం జీవిస్తే చాలు విశ్వసిస్తే చాలు విశ్వసించి కొనసాగితే చాలు ప్రభువు తన కృప నీకు సమృద్ధిగా గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కనిక్రము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నాయన ఈ మాటలు వింటున్న ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి మా పాపములు పోవటానికి మేమేమి చేసినా మా పాపములు పోని పరిస్థితి పాపి మారని పరిస్థితి హృదయం మారని పరిస్థితి లో కూడా మేము చూస్తున్నాం నాయన రకరకాల పాపాలలో మోసము అన్యాయము అబద్ధము అక్రమము దోపిడి నాయన వ్యభిచారము రకరకాల తండ్రి దొంగతనాలు మోసాలు అంటూ రకరకాల పాపాలు చేస్తూ పాపాలలో మునిగి తేలుతున్న మనుషులు వారి పాపానికి జీతం మరణం నరకమని నాయన ఎరిగినటువంటి దేవుడు ఎవరు వారి పాపములు నశించడం మీకు ఇష్టము లేక సర్వలోక పాపములను నాయన మీ వీపు పైన మోసుకొని కరువులు సిరువలో మీరు ప్రాణము పెట్టి రక్షించడానికి మీ రక్తము కార్చిన దేవ మీకు వందనాలు స్తోత్రాలు దయ చూపండి కృప చూపండి ఈ ప్రజల్ని విడిపించి రక్షించండి దేవ ఈ మాటలు వింటున్న వారు అవును నా ప్రభువు నా రక్షకుడు నా దేవుడు నా కొరకు ప్రాణమిచ్చి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడై తిరిగి లేచిన ఏకైక సత్యదేవుడని మిమ్మల్ని అంగీకరించి నాయన మా తండ్రి మీ ద్వారా వారు ప్రతి పాపము నుండి విడుదల పొందుదురుగాక మీ ద్వారా వారు పాప క్షమాపణ పొందుదురుగాక మీ ద్వారా వారు రక్షణ పొందుదురుగాక మీ ద్వారా వారి ఆత్మ నిత్య నాశనము తప్పించబడి దైవ లోకమునకు వారు వారసులుగా మారుదురుగాక తండ్రి మీకు వందనాలు అట్టి కృపనే ఉండి అంత మాత్రమే కాకుండా వారి కుటుంబాల్లో వారి వ్యాధులు బాధలు సమస్యలు మీరు తొలగించి మీ మేలుతో నింపుము కృపచూపి మహిమ పొందమని వీళ్ళందరినీ దీవించమని ఎంతమంది పిల్లలు లేక బాధపడుచున్నారు గర్భ సంతానం విషయం చూపండి విద్యా ఉద్యోగాలలో కృప చూపండి వ్యవసాయంలో కృప చూపండి అప్పుల బాధలు ఉన్న వారిని కృపచూపి విడిపించండి వారి ఆర్థిక సమస్యల నుండి విడిపించండి దేవామి కొందనాలు మీ మేలుల చేతని బిడ్డలు నింపండి మీ ఆశీర్వాదాల చేత నింపండి ఎంతమంది దెయ్యాలు మంత్రాల చేత పీడింపబడుచున్నారు వారి సమస్యల నుండి విడిపించండి మీ కృపకై అప్పగించుకుంటూ నామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ప్రజలాడు వందనాలు ప్రియులారా దేవుడు మనందరిని దీవించినగాక ఈరోజు విన్నటువంటి వాక్య భాగములో దేవుని వాక్యాల రెఫరెన్స్లు చెప్పాను ఆ రెఫరెన్స్లు ఏమున్నాయో అవి రాయండి ఏ పాయింట్ మీద మాట్లాడానో ఒక మనిషి రక్షణ ఎలా పొందగలడో ఆ విషయాన్ని కూడా మీరు మాకు వాట్సప్ చేయగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను దయచేసి గమనించండి జ్ఞానముత్యము టీవీ అనే యూ యూట్యూబ్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదే రీతిగా ఈ వాక్యము షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి ప్రభు అయితే మరలా రేపు కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడి భద్రపరచును గాక ఆ మేన్ God bless you.